మీరందరూ కూడా ఇంత పెద్ద చదువులు చదువుకుని లైఫ్లో ఎంతో అచీవ్ చేసినటువంటి వ్యక్తులు. మరి మీరు జనరల్గా ఇక్కడ కార్పొరేట్ కంపెనీలో చేస్తే కొన్ని కోట్ల రూపాయలు జీతాలు ఉంటాయి మీకు సంవత్సరానికి. అటువంటివన్నీ వదిలేసుకుని వెరీ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ప్రపంచానికి ఒక మార్గదర్శకులు ఇస్తున్నారు. అటువంటి సంస్థకి ఖచ్చితంగా రేపు 24 తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నారు. అయిన తర్వాత మీకు కృష్ణాదాయ నుంచి ఎందుకంటే నది ఒకటి అయితే పవిత్రంగా ఉంటుందని మీకు చెప్తున్నాను. కృష్ణానది మీకు తెలియజించబడ్డే కృష్ణానదిలో అక్కడ నీరు ఉండే ప్రాంతం మీ భారతదేశంలో అక్కర్లేదు. అటువంటి ప్రాంతంలో మీకు ల్యాండ్ అలాట్ చేస్తాం. బ్రహ్మాండమైన ఒక లోపు మీకు అలాట్ అయితే పర్లేదు, ఐఎమ్ వెల్దీ హ్యాపీ. అవ్వకపోయినా ఇరుణాల్లో మేము వచ్చి మేము ఖచ్చితంగా అలాట్ చేస్తామని మీకు నేను హామీ ఇస్తున్నాను. నేను సాధువులను ఎవరికి ప్యాంపరింగ్ చేసే అలవాటు మాకు లేదు. వి డోంట్ ప్యాంపర్ ఎనీవన్. కానీ ఇప్పుడు చెప్పిన వాస్తవం, నేను విజయవాడ కొంతమంది అంటే నేను కొత్త, నాకు విజయవాడ కాదు, నేను లోకల్ ఏంటి కాదు. ఫస్ట్ నేను ఆస్కర్. సో మనకి ఎవరినైనా పిలిస్తే ఎవరిని పిలిస్తే బాగుంటుంది అంటే నాకు కొంతమంది చెప్పారనమాట, సార్ ఎంతోమంది పవర్ ఆపోజ్ అవన్నీ పక్కన పెట్టండి. నిజంగా ఒక మనిషికి మాట చెప్తే మాట మీద నిలబడేవాడు తమ్ముడు మనిషి కేసుని అని అడిగారు. కాబట్టి సార్ చెప్పారు అంటే సో కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హరే కృష్ణ. ఇప్పుడు